నమస్కారం వెల్కమ్ టు సోమంటి వినోక్న శిరోమణి త్రి సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో ఉన్నారు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు అంటే ఈ పక్షము రోజులు అన్ని రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఆ రాసుల వారు ఏమైనా పరిహారాలు చేసుకోవాలా మరి ఈ సందర్భంగా చూసుకున్నట్టయితే మనతో పాటు గురుగారు ఉన్నారు గురువు గారు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం మా గురువుగారు మరి మిథుల రాశి వారికి ఎలా ఉండబోతుంది మరి వారికి ఏమైనా పరిహారాన్ని అమ్మా నేను ఇప్పుడు నన్ను అడిగినట్టుగా పక్ష రోజుల గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మా భక్తులందరూ కూడాను ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి అంటే పక్ష రోజులు అంటే నుంచి పూర్ణం వరకు ఇక్కడ ప్రధానంగా మా భక్తులు తెలియజేయాలి నేను ఆల్రెడీ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది అని అంటే సంఖ్యాశాస్త్రం శనేశ్వరుడని పుష్యమీ నక్షత్రం వచ్చింది కాబట్టి శని భగవానుడికి అనుగ్రహం అని అలాగే కూడా ఆదివారం వచ్చింది సూర్యనారాయణ ప్రభు అని పుష్యార్క యోగంతో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య నుంచి అంటే అటువంటి పర్వదిన నుంచి కూడా భక్తులకు మంచి జరగాలని పన్నెండు రాసులు వారు కూడా రకరకాలైనటువంటి నేను పరిహారాలు అందించాను అన్ని మూలికా వర్గాలతో పరిహారాలు అందించాను ఇప్పుడు అపారమైనటువంటి అద్భుతమైన ఈ శ్రావణ పూర్ణమి అందులో శ్రవణ పూర్ణమి అంటే ఎలా వచ్చింది అది ఆదివారమే వచ్చింది శ్రవణ పూర్ణమి ఆదివారం రోజున ధనిష్ట నక్షత్రంతో కూడా వచ్చింది ఇక్కడ బాగా ఆలోచించండి ఏం చెప్పారు పూర్ణమి పుష్మి నక్షత్రం అంటే శని భగవాన్ నక్షత్రం ఇప్పుడు ధనిష్ట నక్షత్రం అంటే ఒకటి రెండు పాదములు మకర రాశి గాను మూడు నాలుగు పాదములు మక కుంభరాశి గాను ఉంటుంది ఇది ఆ అధిపతి కుజభగవాళ్ళు వచ్చింది ఆదివారం అంటే సూర్యనారాయణ ప్రభు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరికి సంబంధించినటువంటి అంగారక కుజసుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం అలాగే సంపూర్ణంగా వచ్చినటువంటి అద్భుతమైన మకర రాశి శినేశ్వరి అనుగ్రహం ఇవన్నీ కలుపుకొని వచ్చినటువంటి ఒక అద్భుత ప్రక్రియ ఈ పూర్ణమి శ్రావణ పూర్ణమి రాఖీ పండగ విగనస జయంతి గాయత్రి జయంతి జంజాల పూర్ణమి కలిగినటువంటి ఈ పర్వదినమునందు మా సర్వ భక్తులకు కూడా ఇటు పుష్యార్క యోగంతో కొన్ని రకాలైనటువంటి మీరు సాధకులు లేని వాళ్ళు మూలికలు తెచ్చి ఉంటారు పూజ చేసి ఉంటారు సరే చేసినా చేయకపోయినా కొంత నేను కొన్ని విషయాలు చెప్పాను మంత్రాలు కూడా చెప్ప అనుంటారు రాబోయేటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్రావణ పౌర్ణమి పర్వదినం రోజున అద్భుతమైన ఇప్పుడు చెప్పిన అలాంటి అత్యోన్నతమైన పర్వదినం రోజున కూడా ఈ పక్షం రోజుల్లో పన్నెండు రాసులు ఇరవై నక్షత్రములు కలిగినటువంటి పన్నెండు రాశుల వారికి గ్రహ సంపత్తి ఏ ఏ గమనాలతో ఉంది ఏ ఏ స్థానాల్లో ఏ యొక్క ఆ యొక్క అద్భుతమైన గ్రహదేవతలు ఉన్నారో మీకు వివరిస్తూ మీకు పరిహారం అందిస్తారు ఈ పరిహారాన్ని మీరు మనస వాచ కర్మణ ఏకాగ్రతగా మీరు పాటిస్తే మీకు మీరే ఎదురలేని శక్తిని సాధించాలి సంపాదన మీరు ఆనందంగా ఉంటారు ఉంచుకునేదానికి ప్రయత్నించండి ఫలితం మీకు సాధిస్తారు అలాగే ఇప్పుడు నేను చేస్తున్న ఒక అద్భుత మహాయాగం ఈ కనీ విని వెరగది ఇప్పటివరకు మీకు చేరినటువంటి మహాయాగమే శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం ఆ యాగం విషయాలు అన్ని తెలుసుకోవాలంటే తొంభై రోజులు యాగం మీరు ఎప్పుడు చేరలేదని అందుకే తొంభై రోజులు మీ గోత్ర నామ నక్షత్రంలో మీ ఇంట్లో మీరు కూర్చొని చేసే విధంగా రూపం చేస్తున్నాడు మీ డాక్టర్ శాస్త్రి మన యొక్క సర్వ భక్తులకు వారి వారి యొక్క కుటుంబంలో ఉండే సగల కార్యములు సిద్ధించాలని సకల కార్యములు ఏమనేది మీ మీ యొక్క అభిప్రాయం పక్కన చూసుకోండి అలా అర్థం చేసేటువంటి మహాయాగంలో కూడా అవుతూ ఇప్పుడు చెప్పే ఈ పక్షం రోజుల్లో చెప్పే విషయాలని కూడా అవగాహన చేసే దానికి పరిహారం చేసుకుంటూ మీ జీవితాన్ని మీరు ఆనంద సుఖమయం చేసుకుంటారని ఇంకా జాతక విషయాలు తెలుసుకునే దానికి కింద సంపాదిస్తారని యాగ విషయాలు తెలుసుకొని కింద సంపాదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సర్వభక్తులకు కూడాను ఈ పన్నెండు రాసులు ఎలా ఉండవు ఒక్కొక్క వివరంగా చెప్తాను అందున మనం చెప్పినట్టుగా మిథున రాశి అనగా మృసర మూడు నాలుగు ఆ తర్వాత ఉన్నటువంటి ఆరుద్ర నాలుగు పాదములు పునరుసు మూడు పదము మిథున రాశి వారికి ఈ పక్షం రోజుల్లో అంటే అమావాస నుంచి పూర్ణం వరకు అమావాస అంటే ఆషామాస అమావాస కాదండి పుష్యార్క యుగంతో వచ్చిన అమావాస్యతో పాటు శ్రావణ పూర్ణమ కలిగినటువంటి రాఖీ పండుగ విజనస జయంతి అలాగే గాయత్రి జయంతి బుద్ధ పౌర్ణమి రాఖీ పండగ ఆ తర్వాత వచ్చే జంజాల పౌర్ణమి కలిగినటువంటి అద్భుతమైన అపారమైనటువంటి ఈ శ్రావణ పూర్ణమి రోజున వరకు కూడా అంటే ఈ పక్షం రోజులు కూడా అటు పుషార్క యోగం అనే ఎనిమిదవ తారీఖు ఇరవై రెండవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ మిథున రాశి వారికి ఈ పదిహేను పక్ష రోజుల్లో వారి యొక్క జీవన మార్గములో ప్రతి విషయంలో ఏదైనా విభాగం వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌగాలు ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి ఉండాలి ఉండాలని ఆలోచిస్తాం ప్రయత్నిస్తాం ఫలితం దగ్గరికి వచ్చారు ఏమవుతుందో మీకు మీరే ఆలోచించాలి ఎందుకు ఆ ఇబ్బంది జరుగుతుందో ఒక ఆలోచించాలి కారణం కనపడుతుందే తప్ప కారకత్వం మీకు అందదు అది అందిపుచ్చుకోవాలి మీ జీవితం సుఖమయంగా ఉండాలి ఆనందమయంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ఈ మిథున రాశి వారికి ఈ పక్షంలో ఉన్న గ్రహస్థితి మీకు సమవరంగా వివరించి మీకు పరిహారం తీస్తాను దాన్ని మీరు పాటించాలి పాటిస్తారు పాటిస్తే మీకు మీరే సాధిస్తారు శోధిస్తారు అనుభవిస్తారు అది మిథున రాశి వారిని చూసినప్పుడు రాశి అధిపతి అయినటువంటి బుద్ధభగవాడు రాశికి అద్భుతంగా కూడాను మూడో ఇంట్లో ఉండటం సింహలో యోగదాగమైన రాశికి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు అక్కడ ఉన్నాడు రాశి లాభాధిపతి కుజుడు కూడా అక్కడ ఉన్నాడు ఇక్కడ కుజ శుక్ర బుధుల కలయికతోటి మిథున రాశి వారికి కొంచెం ఇబ్బంది ఉంది కారణం ఏమంటే ఆ బుధుడు రాశాధిపతి కనుక అతని ఒక స్థైర్యము ధైర్యము నేర్పరితరము యోచన ఆలోచన అద్భుతంగా ఉంటాయి కానీ రాసి బియ్యాధిపతి శుక్రుడు ఆనందాన్ని ఇచ్చేవాడు మానసిక ఆనందాన్ని శారీరక ఆనందాన్ని ఒక ఆర్భాటాన్ని ఒక వినూత్నమైనటువంటి పది మందిలో కూడా ఒక పేరు ప్రక్రియలు తెచ్చుకునేటువంటి ఒక యోచన శుక్ర భగవానుడు కాస్త వీఆిపతి అక్కడ ఉండటం అన్నంత వలన కాస్త బుధులు ఇచ్చే తగ్గిస్తాడు అయితే సూర్యనారాయణ ప్రభు బ్రహ్మాండంగా రాసి ద్వితీయంలో ఉన్న కూడా ఒక పట్టుదలతో ఏదైనా కూడా సాధించి శోధించి ఉద్యోగాలు ప్రయత్నాలు ప్రమోషన్లు ఇలాంటి చేద్దా కూడా అవకాశాలు ఉన్నాయి దాంతో కూడా గురువు కూడా అద్భుతంగా ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో గురువు ఉండటం వలన తన యొక్క తెలివి యోచన ఆలోచనతో ఆర్థిక వ్యవహారాలు నడిపి రాగల శక్తి సామాజాలు వచ్చాయి కానీ ఇన్ని పెట్టుకొని ఇవన్నీ కూడా అంటే గురువు కానివ్వండి బుధుడు కానివ్వండి శుకుడు కానివ్వండి కుజుడు కానివ్వండి వీళ్ళబ్దా యోగాన్ని సూర్యనారాయణ ప్రభుతో సహా సర్వ విధి విధానాలతో కానీ వ్యాపార వ్యవహారంలో కానీ యోచన ఆలోచనలో కానీ ఆర్థిక వ్యవహారంలో కానీ వివాహ ప్రక్రియలో కానీ శుభంగా ఇద్దానికి అవకాశం ఉన్న రాశి వెయ్య స్థానంలో రాహు రాశి షష్టమ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క కేతు రాశికి స్థానంలో ఉన్న శునీశ్వరి యొక్క అనుగ్రహం కనుక సరైన పద్ధతిలో కనుక అవలంబించకుండా పోతే ఇవన్నీ కూడా నేను చెప్పిన ఫలితాలు అందుకోవడం కష్టమవుతుంది అదే మనం ఏమిటి మనం అంత కరెక్ట్గా ఉన్నాం కరెక్ట్గా ఉన్నాం కరెక్ట్గా చేసాం ఎందుకు ఫెయిల్ అయ్యాం ఎందుకు ఇబ్బంది పడతాం ఎందుకు అనేది అనుకుంటుంటారు కరెక్ట్గా తెలుసుకుంటే మీకు వాస్తవం తెలుస్తుందండి వాస్తవం తెలిస్తే మీకే మంచి యోచన వచ్చి మంచి పరిశీలించి ఎంతైనా సాధించగలరు శోధించగలరు ఆ అవకాశం మీకు ఉంటుందని ప్రతిసారి నేను గట్టిగా కూడా ఒక్క నుంచి నొక్కదో మీకు చెప్తున్నా కనుక దీన్ని మీరు అర్థం చేసుకొని నా యొక్క మిథున రాశి కలిగిన భక్తులు ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క పూర్ణమి నుంచి ఈ యొక్క అమాస నుంచి వరకు కూడాను అమావస అంటే అద్భుతమైనటువంటి రోజు అంటే ఈ శ్రవణ ఇంకా అద్భుతమైన ఈ రోజు లోపల స్త్రీ పురుషుడు ఇరువురు కూడా స్నానం చేసి నేను చెప్పినటువంటి ఈ అమాసయ రోజు పుష్యార్క యుగం రోజు ఒక మురికి తెచ్చి పెట్టుకోమన్నా ఉంటే చదబెట్టుకోండి ఒకవేళ తాలేదు మీరు మర్చిపోయారు తేలేకపోయారు వినలేకపోయారు పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఈరోజు చేయాల్సింది ఏం లేదండి మినపలు అన్ని మినువులు ఇంట్లో ఉంటాయి మిన బేడలు అవి చదబెట్టుకొని సూర్య భగవాన్ నమస్కారం చేసుకొని ఇష్దైవాన్ని నమస్కారం చేసుకొని అలాగే కూడా కులదైవ నమస్కారం చేసుకొని అత్తమ్మాని నమస్కారం చేసుకొని తల్లిదండ్రులు నమస్కారం చేసుకొని గురువుకు నమస్కారం చేసుకున్న తర్వాత నేను చెప్పే మంత్రాన్ని పాటించండి ఓం క్రం నమః ఓం శృంగ్ క్రాం లం నమ ఓం శృంగ్ క్రాం లం నమ ఓం శృం క్రాం లం నమ అని కనుక మనస వాచ కర్మల రెండు నిమిషాల నుంచి పది నిమిషాలలో పాటు ఏకాగ్రతగా చేసి మీ చేతిలో ఉన్నటువంటి ఆ మినమ బేడ పక్షులకు ఆహారం చేయండి ఈ మిథున రాశి వారు కూడా ఈ పక్షం రోజులు కూడాను వారి యొక్క జీవన మార్గములు శోభాయమానంగా శుభకరంగా కొంతవరకు పనిచేస్తుంది అంత అవుతుంది ఏదో అవుతుందని మర్చిపోండి కొంతవరకు ఖచ్చితంగా జరుగుతుంది ప్రయత్నించండి ఫలితం మీరు సాధిస్తారని నేను తెలియజేస్తూ ఇంకా లోతైన విషయాలు ఉంటే చంద్రనమ్మని సంపాదిస్తే డైరెక్ట్గా నేను మాట్లాడుతా యాగంలో కూడా మీరు భాగస్వాములు యాగం ఒక యోగాన్ని చేస్తుంది తెలియజేస్తూ ఈ మిథున రాశి వారి శుభం జరగాలి మనస్ఫూర్తిగా ఆస్పదిస్తూ నమస్కరిస్తున్నాను ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రాశికి ప్రత్యేకంగా ఏ గ్రహ భగవాన్ ఎక్కడున్నాడు వివరించాను దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి కష్టాలు ఏంటప్పుడు వివరించారు అంత మాత్రం ఎవరు ఎట్టి పరిస్థితులు భయాందోళన చెందకుండా ఎవరు నిరుసపడకుండా నిరాశపడకుండా ఇసుకు లోనవ్వకుండా ఆత్మవిశ్వాసాన్ని విన్నాడకుండా ఆత్మ ఎప్పుడు కూడా నెగటివ్ నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసంతో ఉండండి మీకు మీరే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఆ శక్తే ప్రపంచమవుతుంది దానికి నేను చెప్పిన పరిహారాన్ని మీరు పాటించండి పాటించకుండా ఫలితం రాలేదని మాత్రం మనసావాచ్య కర్మ ఇది నిరంతర ప్రక్రియగా ఆలోచించండి నాకు జంజాల శాస్త్రి గారి ఈ దినపలాన్ని నిరంతరం చూస్తూ దాంట్లో ఉన్న విశేషాలు తెలుసుకొని ఉండండి మీకే ఎరలేని శక్తి వస్తుంది అలాగే ఇప్పుడు నేను నిర్వహిస్తున్న మహాయాగం దీని గురించి చెప్పడం అనేది అసాధ్యం తెలుసుకోవడం అనేది మీ యొక్క ధర్మంగా దాని మీద అభిమానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రం మరమాన్ని సంపాదిస్తే పీడిఎఫ్ పంపిస్తారు దాని గురించి సవివరంగా చెప్తారు దాన్ని తెలుసుకొని మీ జీవితాన్ని అమోఘమైనటువంటి స్థితి తెచ్చుకునే అవకాశం పర్వదినాలు వస్తున్నాయి కనుక అద్భుతం అందులో అమావాస్యించి పూర్ణమి దాకా పుష్పీ నక్షత్రం ధనిష్ట నక్షత్రం దాకా ఆదివారం టు ఆదివారం చేసినటువంటి ఈ యొక్క ప్రయోగాత్మకమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి నేను చెప్పిన పరిహారాన్ని మీరు మనస వాచ కర్మన పాటిస్తారని పాటించి ఆనందిస్తారని ఆనందించి మీకు మీరే మహత్తర యోగం చేసుకొని పది మందికి సహకార సహాయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నా ఆ విశ్వాసాన్ని నిలబెడతారని నా మీద గౌరవం ఉన్న వాళ్ళు వెంటనే యాగ విషయంలో ఆ జాతకాల విషయాల్లో మీరు సంపదిస్తానని మనస్ఫూర్తి తెలియజేస్తూ మీకు ఆస్వాదిస్తున్నా పెద్దలందరూ నమస్కరిస్తున్న పిల్లలకు ఆయుష్మాన్ భావం తెలియజేస్తూ నమస్కారం షరవు ఈ రాశి వారికి థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా గురువు గారు ఆది కల్పన వాది మహాయాగాన్ని చేపట్టబోతున్నారు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అనగా తొంభై రోజులు తొంభై రోజులు తొంభై మంత్రాలు తొంభై మంది దేవతా మూర్తులతో ఒక మహాయాగాన్ని చేపట్టబోతున్నారు ఆ యాగంలో కూడా మీరు పాల్పంచుకోవాలనుకుంటే కింద స్పడుతున్న నెంబర్కి ఫోన్ చేసి నమోదు చేసుకోగలరు థ్యాంక్ యూ బ్రహ్మశ్రీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ నుండి డిసెంబర్ నాలుగవ తేదీ వరకు శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం తొంభై రోజులు తొంభై యాగాలు తొంభై మంది దేవతామూర్తులకు తొంభై ప్రత్యేక మంత్రాలతో రెండు శని త్రయోదశులు గణపతి దేవీ నవరాత్రులు కార్తీక మాసాంతం యాగ పూజాది క్రతువులు జరుగును ఈ ప్రత్యేక మహాయాగములు మీ గోత్రనామ నక్షత్రాలతో నిర్వహించబడను సంప్రదించండి